విశాఖలో పరిపాలన ప్రారంభమయ్యేది ఎప్పుడు అంటే ప్రస్తుతం విజయవాడ అంటే అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు విశాఖ నుంచి పరిపాలన కొనసాగించే ప్రయత్నం కూడా మొదటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అసెంబ్లీలో ఆయన ప్రకటన చేసిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక అడ్డంకి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి అయితే ఇప్పుడు ఎటువంటి అడ్డంకి లేదు ఇంకా పరిపాలన ప్రారంభించడమే తరువాయి అనే సంకేతాలు వినిపిస్తున్నాయి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలతో అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట తాజాగా ఏంటి ఇప్పుడు ఈ ప్రస్తావన అంటే అమరావతిలో అవసరమైన భవనాలు అవసరం లేని భవనాలు దాని మీద దృష్టి పెట్టారు ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి అమరావతిలో శాసన రాజధానికి కావలసిన భవనాలు ఏంటో అవసరం లేని భవనాలు ఏంటో తేల్చేయాలి అని చెప్పి ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఇప్పటికే శాసన సభ్యులకు క్వార్టర్సు అలాగే ఐఏఎస్ అధికారులకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్తో పాటు అనేక అపార్ట్మెంట్లు అయితే ఆల్రెడీ నిర్మాణాలు ఆల్రెడీ మొదలయ్యాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే ఈ నిర్మాణాలన్నీ దాదాపు ఆగిపోయాయి గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు దాంతో వాటిని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అయోమయం అయితే పెరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎప్పుడైతే ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీద తీసుకొచ్చారో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఇన్ని భవనాలు అవసరమా అనేది కూడా ప్రధానంగా మూడు రాజధానుల ప్రతిపాదన అనేక సాంకేతిక కారణాలతో ఇప్పుడు కోర్టు విచారణ ఎదుర్కొంటోంది దానికి సంబంధించి కోర్టులో దాంతోపాటు ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలో కూడా పురోగతి ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఈ నేపథ్యంలోనే శాసన రాజధానికి కావాల్సిన భవనాలు ఏంటి అనేది తేల్చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేయడం జరిగింది అంటే పరిపాలనా రాజధాని వైజాగ్లో పెట్టడానికి అక్కడి నుంచి పరిపాలన కొనసాగించడానికి ప్రభుత్వం తొందరపడుతోంది అనేది ఒక స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ రాజధానుల ఏర్పాటు విషయంలో తమ పాత్ర ఏమీ లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది హైకోర్టుకు అఫిడవిట్ కూడా ఇచ్చేసింది ఎప్పుడో అయితే తాజాగా హైకోర్టు కర్నూలుకు తరలించే విషయంలో న్యాయ వ్యవస్థ ప్రభుత్వమే తేల్చుకోవాలని కూడా రిటర్న్గా లిఖితపూర్వకం కూడా చెప్పేశారు పార్లమెంటు సాక్షిగా అయితే దీని వెనక అంటే తెర వెనక ఏమన్నా ప్రయత్నాలు ఊపందుకున్నాయా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ శాసన రాజధానికి అవసరమైన భవనాలను గుర్తించమని చెప్పి ఒక ఎప్పుడైతే ఉన్నత స్థాయి కమిటీ వేసిందో అవసరమైన భవనాలను అవసరమైన భవనాలను పూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసి అవసరం లేని భవనాలను వేరే కార్యాలయాలకు ఏర్పాటు చేయడానికి ఉపయోగించడమో లేదా అనేది త్వరలో క్లారిటీ ఇస్తారు అయితే అక్కడ ఉండాల్సిన భవనాలు ఏంటి అనే దాని మీద నెక్స్ట్ అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడ ఎందుకంటే పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే హెడ్ క్వార్టర్స్ అన్నీ అక్కడికే తరలిపోతాయి కాబట్టి సచివాలయం ఉంటే అక్కడే ఐఏఎస్ఎల్కి క్వార్టర్స్ కూడా అక్కడే నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి ఆ పనిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుందా అనేది ఒక సంకేతం త్వరలోనే వైజాగ్ వెళ్ళడానికి ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోయిన వెంటనే పంచాయ మార్చి నెలాఖరుకి తిరుపతి ఉప ఎన్నిక కూడా పూర్తయిపోతుంది అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ పూర్తయిపోతాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ అదే ఎట్టి పరిస్థితుల్లో మార్చి తర్వాత ఏప్రిల్ మేలో విశాఖలో పరిపాలన ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కీలక అడుగులు వేస్తున్నారు అనే సమాచారం అందుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి